ఒక మంచి సరదా అయినటువంటి జాతీయము ఎదురు మక్కి మక్కి కాపీ ఇప్పుడు ఈ అనుకరణ ఒకసారి ఏమంటే మక్కికి మక్కి అండి అవి బాబు కాళిదాసుది అసలు అస్థి నాస్తి విచికిత్సాహే తుషాతో ధరని ఎక్కడదండి ఇది కాళిదాసు అభిజ్ఞాన శాఖ మొత్తం మక్కికి మక్కి అండి ఒక పదం కూడా వదల సరే అది అది ఏం చేశాడు తర్వాత చూద్దాం ఈ మక్కి మక్కీ ఏమిటి అసలు ఏమిటి మక్కి కీ కింద కావచ్చు ఏమిటి ఇది ఉర్దూ పదం మక్కీ 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 అంటే ఏగ మికి మఖీ అని తహసీల్దార్ ఆఫీసులో తహసీల్ ఆఫీసులో పుట్టిన మాట ఇది అంటే తాలూకా ఆఫీసులో తహసీల్దార్ గారు పూర్వం చాలా పెద్ద ఉద్యోగ తహసీల్దార్ గారు అమ్మాయి అని జమున నాయకుడిగా సినిమా కూడా వచ్చు ఇప్పుడు ప్రధానమంత్రి గారు అమ్మాయికి దిక్కు లేదు హోదాలన్నీ పోయాయి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కలిసే మొత్తం ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా ఎవరు లక్ష్య పెట్టట్లా వెనక తహసీల్దార్ అంటే చాలా పెద్ద హోదా తహసీల్దార్ గారు అబ్బాయికి మా పిల్లలు ఇచ్చామండి గొప్పగా చెప్పేవారు ఇప్పుడు తహసీల్దారు ఎంఆర్ఓ అని ఒకటి ఎంఆర్ఓ పట్టించుకోవాలి ఇప్పుడు తహసీల్దార్లు పరిపాలన చేసినప్పుడు తాలూకా ఆఫీసులో ఈ రికార్డులు భూమి రికార్డులు ముఖ్యంగా పెద్ద ఉండేవి బాగా పెద్దవి మరి ఈ కంప్యూటర్లు అన్నీ లేవు చిన్నవి పెద్దవి పైగా భూమి వివరాలు ఎవరి పేరు మీద నెమ్ సీరియల్ క్రమ సంఖ్య పేరు తండ్రి పేరు ఊరు ఎప్పుడు పొలం ఎంత దాని సర్వే నెంబర్ అంత పాత నెంబర్ అంతా కొత్త నెంబర్ ఎంత దాని విస్తీర్ణం ఎంత అందులో పండేది ఎంత పండంతెంత కట్టిన పన్నెంత దాని మీద తీసుకున్న అప్పులే ఈ వివరాలన్నీ తెలియాలంటే ఇటు ఒక పది గళ్ళు ఇటు ఒక పది గళ్ళు ఉండేవి కానాలు దీని పెద్ద రికార్డులు ఈ రికార్డు రాసేవాడు కూడా వాడు చాలా ఓపిక ఇలా తెరిచి పెద్ద అల్లమే కూర్చునేవాడు కూర్చుని ఇలా పెట్టుకుని నెమ్మదిగా అవన్నీ రాసేవాడు అప్పుడు ఆ రాస్తుంటే ఒకడు బదిలీ అయింది కొత్త ఆయన వచ్చాడు కొత్త ఆయన వస్తే ఆయన అడిగాడు ఏమండి ఏం చేయాలి ఏదో పెద్ద రికార్డు ఏం చేసేది ఏమిటాయా అవి ఎలా ఉందో అలా రాసేయి గొడవలేదు మళ్ళీ కొత్త రికార్డ్ ఏదో రాయాల్సి వచ్చింది వానకి వానకేదో తడిసింది అది కొత్త రికార్డు రాయాల్సి వచ్చింది రసేవై రాయడానికి మళ్ళీ అడగడం ఎందు పేజ్ లేనిది వర్క్ అన్నది తెప్ప పేజీలు తిప్పో ఏ అది రసే ఒక్కడు కూడా వదలకూడదు మొత్తం ఉన్నదొన్నట్ట రావాలన్నారు అలాగే అన్నారు ఇది కొంచెం ఔచిత్యం తక్కువ ఉన్నవాడు అందుకని చూశాడు చూస్తుంటే ఆ పేజీలు ఓ చోట ఒక చోట పెద్ద రికార్డు కదా ఓ ఏగ చచ్చిపోయింది ఎందుకుంది ఇప్పుడు రాస్తుంటే ఏగ వచ్చింది సాయంత్రం ఐదు అయింది ఆ రికార్డు మూసేశాడు ఆ మధ్యలో ఇరుక్కుపోయి వచ్చింది వీడేమనుకున్నాడు ఉన్నది ఉన్నట్టు రాయమన్న రాయగారు తేడా వస్తే ఊరుకోరు అందుకని ఏగని ఇప్పుడు ఇక్కడ పెట్టాలి ఇక్కడ లేదు మరి ఏగ నేను విషయాలు రాయమన్నది కానీ ఏగ దోమ రాయమని చెప్పలేదుగా అందుకని ఏగ లేకపోతే మరి ఉన్నది ఉన్నట్టు ఉండదుగా అందుకని వీడు పని మానేసి ఆ ఆఫీసులో ఓ పూటల్లా తిరిగి 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 ఓ ఏగను పట్టుకుని దాని జాగ్రత్తగా పట్టుకొని చంపి దాన్ని అక్కడ అంటించాడు అప్పుడు అది చూసి పై అధికార పోవరు నీ ఇల్లు బంగారు కానీ మక్కీకి బి మక్కీ దాల్దియా నేను అక్షరాలకు అక్షరాలు రాయారంటే ఏక గొడబెట్టేసేవరా బాబు ఇంత బుద్ధి లేకపోతే అలా కామన్ సెన్స్ అంటారు అప్పుడు చూసింది మక్కీకి మక్కీ పలుకుబడిలో మక్కి మక్కీకి మక్కి మక్క ఇంచు మతి కొందరు వెక్కిరు అని కొంతమంది రాశారు కూడా అందుకే అలాగా ఎప్పుడు మనం పనిని మక్కీకి మక్కి చేయకూడదు అనువాదాలు ఎప్పుడు అసలు తీసుకున్న భాష కంటే మనం ఏ భాషలోకి అనువారం చేస్తున్నామో ఆ భాషలో మనకి నిష్ణాతృత్వం అధికంగా ఉండి ఆయన చెప్పిన భావాన్ని ఈ జాతి ప్రజలు ఎలా భావిస్తారో ఆ భాషలో చెప్పాలి అందుకని మొక్కకి మొక్క అనువారం చేసేస్తే ఇంకేముంది అది మక్కీకి మక్కీ కాకుండా సహజంగా ఆ జాతి ప్రజలకు ఆనందం కలిగించే విధంగా రసాస్వాదన కలిగించే విధంగా ఉంటుంది అది అలాంటి దానికోసమే ఈ జాతి లేకపోతే ఒట్టినే మక్కీకి మక్కి మొక్కకి మొక్క అన్నట్టుగా ఉంటుంది అబ్బాయి అంటారు తూచా తప్పకుండా అనేది కూడా దానివల్లనే వచ్చింది